విశాఖ జిల్లా మధురవాడలో దారుణం జరిగింది. ఖరీదైన కెమెరాల కోసం స్నేహితుడిని హత్య చేశారు. ఫోటోషూట్కు తీసుకెళ్లి స్నేహితుడిని చంపాడు షణ్ముఖ్. రావులపాలెంలో స్నేహితుడు సాయి పవన్ కళ్యాణ్ను హత్య చేసి ఇసుకలో పూడ్చిపెట్టాడు షణ్ముఖ్. ఫిబ్రవరి 26న వెడ్డింగ్ షూట్ ఉందని ఇంటి నుంచి వెళ్లిన సాయి పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో కారు అద్దెకు తీసుకున్నారు సాయి షణ్ముఖ్. షణ్ముఖ్పై అనుమానం వచ్చి తల్లికి ఫోన్ చేశాడు సాయి. తన ఫోన్ కలవకుంటే షణ్ముఖ్కు ఫోన్ చేయాలన్నాడు సాయి. ఇద్దరి ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులను ఆశ్రయించింది సాయి తల్లి. మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. అనుమానంతో షణ్ముఖ్ ఇంటికి వెళ్లారు పోలీసులు. షణ్ముఖ్ ఇంటికి తాళం పెట్టి ఇంట్లో సాయి కెమెరాలు లభ్యమయ్యాయి. పరాడులో ఉన్న షణ్ముఖ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫేస్బుక్ అమ్మాయి ఫ్రెండ్తో షణ్ముఖ్ గాలం వేశాడు. అమ్మాయితో చాటింగ్ చేయించి షణ్ముఖ్ను పట్టుకున్నారు పోలీసులు. మొత్తం మీద ఖరీదైన కెమెరాల కోసం స్నేహితుడిని హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఇక అతన్ని చంపేసిన తర్వాత ఇసుకలో పూడ్చిపెట్టి పరారీలో ఉన్నాడు నిందితుడు. అయితే బాధితుని తల్లి పోలీసులను ఆశ్రయించడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఎస్, మా ప్రతినిధి శివరామకృష్ణ లైవ్లో జాయిన్ అవుతారు. శివరామకృష్ణ, కెమెరాల కోసం, ఎస్, ఒక్కసారి శివరామకృష్ణతో మాట్లాడే ముందు అసలు బాధితుడి హతుడి తల్లిదండ్రులు అలాగే బంధువులు మాట్లాడారు, వాళ్ళ పర్సెంట్ ఒకసారి విందాం. మనోడు మా ఫ్రెండ్ సాయి అనే మా స్నేహితుడు సోమవారం 26న ఇక్కడ ఇంటి 4 గంటలకి వెళ్ళిపోయాడు అన్న. 12 ఆ టైంకి వెళ్ళిపోయాడు. అయితేమో మా అంటే తను ఎవరు ఇన్స్టాగ్రామ్లో సన్నీ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యి, ఏమైందంటే ఇలాగ ఈవెంట్ ఉంది, ఈవెంట్ కోసం రాజమండ్రిరా అయితే అని చెప్పేసి మెసేజ్లు పెట్టాడు. సో అది గుడ్గా నమ్మేసి మనోడు అనేది ఆ రాజమండ్రి వెళ్ళాడు అనమాట. రాజమండ్రిలో రావులపాలెం అనే గ్రామంకి చెందిన ఆ సన్ను అనే వ్యక్తి. అయితేమో ఏమైందంటే తను ఇచ్చేసిన తర్వాత అక్కడ ఇంటి ఇక్కడ నుండి 4 o'clock బయలుదేరి అక్కడికి వెళ్ళి 7-8 ఆ టైంకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమో అక్కడ కార్లో వాళ్ళు పికప్ చేసుకున్నారనమాట. ఇక్కడ నుండి మనోడు ఒకడే వెళ్ళాడు. పికప్ చేసుకున్న తర్వాత ఏమో అక్కడ మనోడికి ఇలాగే భయంగా ఇదే ఉందని చెప్పేసి వాళ్ళ అమ్మకు అనేది కారుది నమ్మా నాకు ఇలాగ భయంగా ఉందని చెప్పేసి ఒక ఇండికేషన్ అనేది ఫోటో పంపించాడు. ఏమైనా ఇదైతే దానికి ఇది అవ్వండి అని చెప్పేసి చెప్పాడు అనమాట. అప్పుడేమో వీళ్ళేమో అంటే వచ్చేతాడు అనే హోప్ మీద ఉన్నారనమాట. అయితే సోమవారం మంగళ అలాగ ఎదురు చూసి ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ అయ్యి వచ్చి అలాగే దానివల్ల వీళ్ళు ఆందోళన గురయ్యి బుధవారం అనేది పోలీస్ కంప్లైంట్ అవ్వడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు FIR ఫైల్ చేసి అలాగ ఎంక్వైరీ చేస్తుండగా నిన్న రాత్రి 11:00 మాకు ఈ విషయం తెలిసింది. బుధవారం నుండి వీళ్ళు ఎక్కడ ఫోన్లో చేసినా సరే అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఏరియా అన్నీ చేయడం వచ్చింది. సో అప్పుడు ఎంక్వైరీ అలాగ మంగళవారం బుధవారం లక్ష్మీవారం ఇవన్నీ ఆ రావులపాలెం ఇవన్నీ వెళ్ళి ఆయన ఎతికడం జరిగింది. అయితే నిన్న రాత్రి మాకు వచ్చిందనమాట. వాడు కేవలం ఈ మనోడు ఫోటోగ్రఫీ అనమాట, మనోడు ప్రొఫెషనల్ మామూలుగా. దానివల్ల ఏమైందంటే మనోడి దగ్గర ఆ టూల్స్ అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని కలిపి ఇంచుమించు ఒక 12 lakhs దాకా దాన్ని టూల్స్ అన్నీ ఉన్నాయి. సో దాన్ని వాళ్ళు ఇచ్చేసుకొని వాళ్ళు కిడ్నాప్ చేసి ఆ టూల్స్ అన్నీ తీసుకొని వాడు ఏం చేశాడంటే మనల్ని ఎక్కడ మా ఫ్రెండ్ సాయి అనే వ్యక్తిని ఎక్కడో కిడ్నాప్ చేసి ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని తాళం వేసుకొని ఎక్కడికో స్కిప్ అయిపోయాడు. వాళ్ళ డాడీకి ఏమో అడిగితేమో మార్నింగ్ వెళ్ళిపోయాడు మా కొడుకు, మాకు ఏటి తెలియదు అని చెప్పేసి ఏదైతే FIR ఫైల్ చేసిన తర్వాత పోలీసులన్నీ అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళకేమో ఆ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అవన్నీ ఒక రూమ్లో ఉన్నాయన్నమాట. ఎక్విప్మెంట్స్ అన్నీ మా ఆ కెమెరా ఇవన్నీ కలిపి అవన్నీ ఒక 12 lakhs ఇదైంది. కేవలం ఆ కెమెరాల కోసమే తనకు అత్తుకు గురయ్యాడని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం అన్న. ఆయన అబ్బాయి మిస్ అయ్యాడండి, అంటే మా మరిది గారి అబ్బాయి. తను వ్యాపార రీత్యా అతనికి ఫోటో స్టూడియో నడుపుకుంటున్నాడు, ఆన్లైన్ బిజినెస్ లాగా. ఇతనికి ఒక మొబైల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది, మాకు ఈవెంట్లు చేస్తావా అని వేరే అబ్బాయి ఫోన్ చేసి అడిగారంట. ఇతను బ్రతికి రీత్యా అతను ఎప్పుడులాగా ఎప్పుడు ఒంటరిగా వెళ్తాడు అలాగే వెళ్ళాడు. కాకపోతే అబ్బాయిని ఎందుకు చంపారనేది మాకు కావాలి. కెమెరా కోసం చంపాడా లేకపోతే అబ్బాయి కోసం చంపాడా, బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మాకు తెలియాలి. మా అబ్బాయి ఆచూకీ మాత్రం మాకు కావాలండి. అక్కడ అబ్బాయి ఫోన్ నంబరు కార్ నంబరు అయ్యి వాట్సాప్ పెట్టాడు. అబ్బాయికి అనుమానం ఉండి వాళ్ళ అమ్మకి ఏం చేశాడంటే కార్ నంబరు, కార్ డిక్కీది, కార్ నంబరు, అబ్బాయి ఫోన్ నంబరు పెట్టి నేను ఇలా బయటకు వెళ్తున్నానమ్మ, నాకు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అనుమానం ఉంది కాబట్టి నా నెంబర్ అవ్వకపోతే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి వాళ్ళ అబ్బాయికి పెట్టేశాడు. వారు వెళ్ళి కంప్లీట్ ఇచ్చారు. కంప్లీట్ ఇచ్చిన కాంచి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు వాళ్ళు. అది లాస్ట్ రాత్రి ఇలాగా జరిగిందని చెప్పి మాకు ఫోన్లు వచ్చాయి. అది జరిగిన విషయం.
అంటే అబ్బాయిని దేనికి తీసుకెళ్లారు, ఎందుకోసం చంపారు? ఆ అబ్బాయిని మట్టుకి స్టేషన్ లో పెట్టకుండా 10 మందిలో తీసుకెళ్లి షూట్ చేసేయండి అంతే. అసలు కారణం ఏంటి, అబ్బాయిని చంపవలసిన కారణం ఏంటి అసలు దేనికైనా? నా మామ తీసుకెళ్ళాడు, ఆడే తీసేది నా మామడు మట్టి అంత మట్టి తీసేసి మట్టి అంత ఎత్తారా? ఆడు ఓడు పుట్టినాడు, ఆడు ఓడు అంటే చెప్పు మా మామదేవా మా పుట్టేదా నా మామడు నేరా ఆడా ఎక్కున్నాడు ఇంకో నేరా ఇక్కడ నా మామడు రైట్. విశాఖ జిల్లా మధురవాడలో దారుణం జరిగింది. ఖరీదైన కెమెరాల కోసం స్నేహితుని హత్య చేశాడు నిందితుడు. ఫోటోషూట్కు తీసుకెళ్లి మరి స్నేహితుడిని చంపాడు షణ్ముఖ్. రావులపాలెంలో స్నేహితుడు సాయి పవన్ కళ్యాణ్ హత్య చేసి ఇసుకలో పూడ్చిపెట్టిన ఘటన కలకలం రేపుతుంది. ఎస్, మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నాడు. శివరామకృష్ణ, కెమెరాల కోసం స్నేహితుడిని హత్య చేసిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? నిందితుడు అతన్ని ఎక్కడ చంపి పూడ్చిపెట్టాడు? దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు? రామదాస్, నిజంగా ఇది విశాఖపట్నంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఒక కెమెరా ఎక్విప్మెంట్ కోసం ఒక మనిషిని చంపడం అనేది చాలా ఘోరం. అయితే ప్రధానంగా మనం ఈ కేసులో విషయాలు చూసుకోవాల్సింది ఏంటంటే, 26వ తారీఖు ఒక ఈవెంట్, 15 రోజుల పాటు ఈవెంట్ ఉంటుంది. ఆ ఈవెంట్కి ఈ ఎవరైతే చనిపోయిన మృతుడు ఉన్నాడో పవన్ కళ్యాణ్, సాయి పవన్ కళ్యాణ్ 15 రోజులు ఎంగేజ్ చేసుకొని మంచి ఈ డీల్ అని చెప్పి తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ పవన్ కళ్యాణ్, సాయి పవన్ కళ్యాణ్ అయితే ఎవరైతే స్నేహితుడు షణ్ముఖ తేజ ఉన్నాడో, షణ్ముఖ తేజ ద్వారా రాజమండ్రి నుంచి కారు ఎంగేజ్ చేసుకొని అక్కడి నుంచి ఈ రావులపాలెం వెళ్ళాలని చెప్పి తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ ఎవడైతే మృతుడు ఉన్నారో మృతుడికి ఒక డౌట్ అయితే వచ్చింది. వీళ్ళంతా కొత్త మనుషులు, నన్ను ఎందుకు తీసుకెళ్తానని డౌట్ వచ్చి ఏ కారులో అయితే వెళ్తున్నారో ఆ కారు సంబంధించిన ఫోటో, వాళ్ళు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్స్ కూడా వాళ్ళ తల్లికి అయితే పంపించడం అయితే జరిగింది. అయితే 26వ తారీఖు నుంచి వీళ్ళిద్దరు ఫోన్ నెంబర్లు అయితే స్విచ్ ఆఫ్ రావడంతో వాళ్ళ తల్లి 28వ తారీఖున అయితే పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. ఎవరైతే ఈ సాయి పవన్ కళ్యాణ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ పియ్యంపాలెం పోలీస్ స్టేషన్లో అయితే ఆశ్రయించడం జరిగింది. అయితే ఆ లొకేషన్ ఏదైతే పంపించాడో తల్లికి, ఆ లొకేషన్ ద్వారా పోలీసులు ఆ లొకేషన్కి అయితే ట్రేస్ అవుట్ చేసుకొని వెళ్ళడంతో అక్కడ అసలు విషయం బయటపడింది. 28వ తారీఖుని అసలు విషయం, ఈ ఇసుకలో కూరుకుపోయి ఉన్న ఈ డెడ్ బాడీని చూసి ఎవరు చేశారు ఏంటి అని చెప్పి కోణంలో పోలీసులు దర్యాప్తు చేయడంతో ఆలమూరు, ఇది రావులపాలెం ఆలమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఏదైతే జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే షణ్ముఖ తేజ ఉన్నారో, షణ్ముఖ తేజన ఈ ఒక గర్ల్ ఫ్రెండ్ ఆధారంతో పట్టుకొని మొత్తానికి ఆలమూరు పోలీస్ స్టేషన్లో అయితే ఈ షణ్ముఖ తేజ అని అయితే ఇంట్రాగేషన్ అయితే జరిగింది. అయితే ఈ విధంగా మొత్తం ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఈ సాయి పవన్ కళ్యాణ్ ఉన్నారో, ఎక్విప్మెంట్ మొత్తం ఎక్విప్మెంట్ అంతా దగ్గర 10 నుంచి 15 లక్షల ఎక్విప్మెంట్ అంతా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా ఉండడంతో దానికోసం ఈ షణ్ముఖ తేజ అయితే చంపడం జరిగిందని ఆ కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఇది చాలా ఘోరం. ఇది ఈ ఎక్విప్మెంట్ కోసం ఒక స్నేహితుడే ఇలా చేయడం అనేది చాలా ఘోరం అని చెప్పి తల్లిదండ్రులు అయితే చేస్తున్నారు. బహిరంగ తీసుకొచ్చి షూట్ చేయాలని చెప్పి ఈ తల్లిదండ్రులు కానీ మృతుడు పిన్ని పెద్దమ్మ కానీ అయితే పోలీసులను అయితే కోరుతున్నారు. కేవలం కెమెరా ఎక్విప్మెంట్ కోసం ఇలాంటి దారుణాన్ని కొడగొట్టాడు. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పుడు విచారణ చేస్తున్న క్రమంలో ఏ విషయాలు బయటపెట్టాడు? అయితే ప్రస్తుతానికైతే నిందితుడైతే ఆలమూరు పోలీస్ స్టేషన్లో అయితే ఇంట్రాగేట్ చేస్తున్నారు. అది ఇంకా ఏ విషయం అనేది సమాచారం రావాల్సి అయితే ఉంది. మొత్తానికైతే నిందితుడైతే దొరకడం జరిగింది. ఏదైనా బయటకు వచ్చిన విషయం ఏంటంటే మొత్తానికి ఎక్విప్మెంట్ కెమెరా ఎక్విప్మెంట్ కోసం ఇదంతా ఒడిగట్టాడు నిందితుడు అని చెప్పి మనకైతే ఒక సమాచారం అయితే మనకి తెలుస్తుంది రామదాస్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివరామకృష్ణ. ఇది విశాఖ జిల్లా మధురవాడలో ఈ దారుణం అయితే జరిగింది. ఖరీదైన కెమెరాల కోసం స్నేహితుని హత్య చేశాడు నిందితుడు. ఫోటోషూట్కు తీసుకెళ్లి స్నేహితుడిని చంపి రావులపాలెంలో ఇసుకలో పూడ్చిపెట్టాడు షణ్ముఖ్. 26వ తారీఖున వెడ్డింగ్ షూట్ ఉందని చెప్పి సాయి పవన్ కళ్యాణ్ ను తీసుకెళ్లాడు. రాజమండ్రిలో కారు అద్దెకు తీసుకున్నారు. షణ్ముఖ్ పై అనుమానం వచ్చిన సాయి అప్పటికే తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. తన ఫోన్ కలవకుంటే షణ్ముఖ్ ఫోన్ చేయాలని కూడా చెప్పాడు. ఇద్దరు ఫోన్ నంబర్లు కూడా స్విచ్ ఆఫ్ రావడంతో హతుడి తల్లి సాయి తల్లి నిందితుడు పోలీసును ఆశ్రయించింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.
అనుమానంతో షణ్ముఖ్ ఇంటికి వెళ్ళగా ఇంటికి తాళమిసింది. అయితే ఇంట్లో మాత్రం కెమెరాలు లభ్యమయ్యాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న షణ్ముఖ్ కోసం పోలీసులు అయితే గాలించారు. అయితే అమ్మాయితో చాటింగ్ చేయించి షణ్ముఖ్ను పట్టుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తారు. అంతవరకు